Morning to all students. Today's session we are going to discuss why chlorobenzene is less reactive than chloroethane. Why chlorobenzene is less reactive than chloroethane. Today's session I am going to discuss why chlorobenzene is less reactive than chloroethane. అంటే క్లోరోబెంజీన్ అనేది తక్కువగా రియాక్ట్ అయ్యింది, లెస్ రియాక్టివ్గా ఉంటుంది. క్లోరోఈథేన్ అనేది మోర్ రియాక్టివ్గా ఉంటుంది. సో దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లోరోబెంజీన్ యొక్క స్ట్రక్చర్ని చూసుకున్నట్టయితే క్లోరోబెంజీన్ ఇలా ఉంటుంది. బెంజిన్ మీద క్లోరిన్ రింగ్ ఉంటే దాన్ని క్లోరోబెంజిన్ అంటాం. సో క్లోరిన్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది క్లోరోబెంజిన్ అంటాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్ క్లోరోబెంజిన్ వన్ ఆఫ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షిఫ్టెడ్ టు ది బెంజిన్ రింగ్. ఇక్కడ ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సో బెంజిన్ రింగ్కి షిఫ్ట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ పై బాండ్ అనేది ఫామ్ అయింది స్టూడెంట్స్. పై బాండ్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి షిఫ్ట్ అయినప్పుడు సో ఇక్కడ క్లోరిన్కి పై బాండ్ ఉంటుంది, అలానే క్లోరిన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో అలానే ఇక్కడ ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయినప్పుడు సో మనకి డిఫరెంట్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. సో ఈ స్ట్రక్చర్స్లో చూసుకున్నట్టయితే క్లోరిన్కి సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ డబుల్ బాండ్ పాజిటివ్ ఛార్జ్ ఉండటం వల్ల క్లోరిన్ సో ఈజీగా డిస్ప్లేస్ కాదనమాట, రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కాదనమాట. సపోజ్ దీన్ని సో యాక్వియస్ KOHతో రియాక్ట్ చేస్తే సో ఇది రియాక్ట్ కాదు. అదే క్లోరోఈథేన్ అయితే క్లోరోఈథేన్ అన్న ఈథైల్ క్లోరైడ్ అంటాం. సో దాని ఫార్ములా CH3 CH2Cl. సో దీని మీద కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది యాక్వియస్ KOHతో ఈజీగా రియాక్ట్ అయ్యింది, ఎందుకంటే ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్ చైన్లో ఇన్వాల్వ్ కావు కాబట్టి ఇక్కడ మనకి రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వు. సో రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ ఉండవు, డబుల్ బాండ్ ఫామ్ కాదు, పాజిటివ్ ఛార్జ్ ఉండదు. సో అందువల్ల సో క్లోరోఈథేన్ అంటాం. దీని పేరు క్లోరోఈథేన్ మోర్ రియాక్టివ్గా ఉంటుంది. క్లోరోఈథేన్ మోర్ రియాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను క్లారిటీగా. దీన్ని క్లోరోబెంజిన్ అంటాం. ఫస్ట్ ఏంటి స్టూడెంట్స్, క్లోరోబెంజిన్. ఇది క్లోరోబెంజిన్ అనమాట. సో ఇక్కడ మనం సో అదే రాస్తున్నాం స్టూడెంట్స్. ఫస్ట్ క్లోరోబెంజిన్కి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం స్టూడెంట్స్. ఇన్ క్లోరోబెంజిన్ one of the lone pair of LP and lone pair of electrons, ఇక్కడ ఉన్న lone pair of electrons shifted to benzene ring, shift అవుతున్నాయి. ఎక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి? బెంజిన్ రింగ్, షిఫ్టెడ్ టు బెంజిన్ రింగ్. And different resonating structures are obtained. So resonating structure ni raasna students. And different resonating structures are obtained. Aromatic కాబట్టి different resonating structures ఉంటాయి. సో ఇన్ దీస్ స్ట్రక్చర్స్ క్లోరిన్ ఈజ్ బాండెడ్ విత్ డబుల్ బాండ్. క్లోరిన్ ఈజ్ bonded with double bond and carries positive charge పాజిటివ్ చార్జ్ సో ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినప్పుడు క్లోరిన్ కి పాజిటివ్ చార్జ్ వస్తది డిఫరెంట్ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి సో పాజిటివ్ చార్జ్ ఫామ్ అయిన తర్వాత మనకి ఏం ఫామ్ అవుతుందంటే సో ఇక్కడ క్లోరిన్ కెనాట్ బి డిస్ప్లేస్డ్ ఈజీలీ సో క్లోరిన్ ఇస్ cannot be displaced easily displaced అంటే క్లోరిన్ ఈజీగా బయటికి రాదన్నమాట సో ఇట్ ఈస్ లెస్ రియాక్టివ్ క్లోరోబెంజీన్ అనేది లెస్ రియాక్టివ్ గా ఉంటుంది సో వాటి యొక్క రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ రాస్తున్నాం స్టూడెంట్స్ క్లోరోబెంజీన్ కి రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ రాస్తున్నాం సో రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు నేను ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి सो क्लोरीन में जनरल फोर लोन पेयर्स उंटाई इक्कड़ ओक ऑलरेडी बॉन्ड उंदी काबट्टी 3 लोन पेयर ऑफ इलेक्ट्रॉन्स उंटाई सो इदोक क्लोरोबेंजीन स्टूडेंट्स దీని నుంచి రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ सो రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ రాసేటప్పుడు మనకి డబుల్ హెడ్ డయాగ్రమ్ తో చూపించాలి సో అన్ని నేను బెంజీన్స్ రాస్తున్నా స్టూడెంట్స్ ఫస్ట్ డబుల్ బాండ్స్ ఏం ఫామ్ చేయట్లేదు సో ఇలా క్లోరిన్ కి ఈజీగా సో రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ క్లోరోబెంజీన్ కి రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ డ్రా చేస్తున్నాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ ఇది పై బాండ్ అనుకోండి స్టూడెంట్స్ 2 బాండ్స్ ఉంటే పై బాండ్ ఒక బాండ్ ఉంటే సింగిల్ బాండ్ ఒక బాండ్ ఉంటే సిగ్మా బాండ్ అంటాం 2 బాండ్స్ ఉంటే పై బాండ్ ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినప్పుడు సో క్లోరిన్ కి సో క్యారీస్ పాజిటివ్ చార్జ్ వస్తది అలానే సో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది సో ఒకసారి చూడండి ఇన్ క్లోరోబెంజీన్ వన్ ఆఫ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షిఫ్టెడ్ టు బెంజీన్ రింగ్ అండ్ డిఫరెంట్ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ ఆర్ అబ్టైన్డ్ చాలా రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి అంటే ఒక స్ట్రక్చర్ కంటే ఎక్కువ స్ట్రక్చర్స్ ఉంటే వాటి రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ అంటాం సో ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినప్పుడు సో వన్ ఆఫ్ ద లోన్ పేర్ అంటే సో ఒక లోన్ పేర్ ని షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట సో డిఫరెంట్ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి in these structures chlorine is bonded with a double bond ikkada manaki double bond form ayi lone pair of electrons shift ayini kabatti chlorine ki double bond form ayidi and carries positive charge so chlorine ki positive charge untadu anamata so meeku lone pair emaina doubt ravachu so oka lone pair shift ayindi kabatti migila rendu lone pairs untayi ayi chuinchakapona okate chlorine meeda so nenu chuinchatledu ఇక్కడ మనకి బాండ్ ఫామ్ అయింది తర్వాత సిమిలర్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సో ఇక్కడ మనకి పై బాండ్ ఫామ్ అవుతుంది అలానే పై బాండ్ ని బ్రేక్ చేస్తున్నా సేమ్ టైం లో పై బాండ్ ని బ్రేక్ చేస్తున్నా సో పై బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మనకి నెగటివ్ చార్జ్ వస్తుంది సో నెగటివ్ చార్జ్ వస్తుంది పై బాండ్ ని బ్రేక్ చేసినప్పుడు సో షిఫ్టింగ్ ఎలా జరుగుతుంది స్టూడెంట్స్ లోన్ పేర్ నుంచి రింగ్ లోకి షిఫ్టింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది నేను ఇక్కడ ఉన్న ఈ 2 ఈ పై బాండ్ ని నేనేం సో ఈ 2 పై బాండ్స్ ని బ్రేక్ చేయలేదు ఓన్లీ ఫస్ట్ పై బాండ్ ని బ్రేక్ చేశా ఇక్కడ ఉన్న ఫస్ట్ పై బాండ్ ని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ నెగటివ్ ఛార్జ్ వస్తుంది సో ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనకి పై బాండ్ ని బ్రేక్ చేసుకున్నాం సో ఇది ఈ నెగటివ్ తో న్యూ బాండ్ ఫామ్ అయ్యింది కొత్త పై బాండ్ ఫామ్ అయ్యింది అలానే సో ఇక్కడ సైమల్టేనియస్ గా పై బాండ్ ని బ్రేక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఇది సిగ్మా బాండ్ గా ఉంది అంటే సో ఒక బాండ్ నే ఉంది, టూ ఎలక్ట్రాన్స్ రావడం వల్ల సో కొత్త పై బాండ్ ఫామ్ అయింది, న్యూ పై బాండ్ ఫామ్ అయింది రెసొనెన్స్ స్ట్రక్చర్స్ లో. ఇక్కడ ఈ పై బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మనకి నెగటివ్ ఛార్జ్ వస్తుంది అన్నమాట, నెగటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ పై బాండ్ ని సో థర్డ్ పై బాండ్ ని నేనేం బ్రేక్ చేయలేదు, సో అలానే పెట్టాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ కొత్త పై బాండ్ ని ఫామ్ చేసుకుంటున్నాను, అలానే ఈ పై బాండ్ ని బ్రేక్ చేసుకుంటున్నాను. సో పై బాండ్ మేకింగ్ చేస్తున్నాను, పై బాండ్ బ్రేకింగ్ చేస్తున్నాను, సైమల్టేనియస్ గా చేస్తున్నాను. ఆల్రెడీ న్యూ పై బాండ్ ఫామ్ అయిన బాండ్ని ఇలా పెడుతున్నా. సో అలానే ఇక్కడ ఈ టూ ఎలక్ట్రాన్స్ లోపలికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ అంటే టూ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇక్కడ సో కొత్త పై బాండ్ ఫామ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసుగా ఇక్కడ పై బాండ్ని మేక్ చేసాం, ఇక్కడ పై బాండ్ని బ్రేక్ చేస్తున్నాం. ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సిమిలర్ వేలో మళ్ళీ చూసుకుంటే మళ్ళీ అదే స్ట్రక్చర్ రావాలంటే ఇక్కడ ఉన్న ఈ టూ ఎలక్ట్రాన్స్ని ఇక్కడ లోపలికి షిఫ్ట్ చేసుకొని సో ఇక్కడ మనకి ఆల్రెడీ డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది డబుల్ బాండ్ పెట్టలేదు నేను, సో అన్ని చోట్ల డబుల్ బాండ్ ఉంటుంది. సో ఈ డబుల్ బాండ్ మళ్ళీ బ్రేక్ చేసామనుకోండి యాజ్టీజ్గా సో స్ట్రక్చర్ వస్తుంది, ఇదే స్ట్రక్చర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చే మనకి స్ట్రక్చర్ ఏంటంటే దీని నుంచి వచ్చే స్ట్రక్చర్ ఏంటంటే స్టూడెంట్స్ ఇంతవరకు వేసినా చాలు, ఈ స్ట్రక్చర్ అయిపోయినా పర్లేదు, సో వేస్తే వేయచ్చు. చూడండి ఇక్కడ పై బాండ్ ఈ టూ ఎలక్ట్రాన్స్ లోపలికి వచ్చినాయి కాబట్టి పై బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ పై బాండ్ బ్రేక్ అయిపోయి క్లోరిన్ వచ్చేసింది. సో అంతకుముందు క్లోరిన్ సింగిల్గా ఉందంటే 3 lone pair of electrons ఉంటుంది, 3 lone pair of electrons. సో ఇక్కడ మనకి బాండ్ ఫార్మింగ్ బాండ్ బ్రేకింగ్ ఒకేసారి చేస్తాం అనమాట రెసొనేటింగ్ స్ట్రక్చర్స్. సో మనకి 4 రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అయ్యాయి, 1 2 3 రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ వేసుకోవచ్చు, 3 వరకు రాసినా పర్లేదు, ఇది 4th 1 అనమాట. సో 4 రెసొనేటింగ్ స్ట్రక్చర్స్. లేదు మీకు ఇంకా అర్థం కాకపోతే ఇక్కడ డబుల్ బాండ్ చూసుకున్నట్టయితే సో ఏ పొజిషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్, ఇక్కడ డబుల్ బాండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. సో డబుల్ బాండ్స్ సో ఏ నెంబర్స్ మధ్య ఉంది డబుల్ బాండ్, ఎక్కడెక్కడ ఉంది చూడండి. 2 నుంచి 3కి 2 to 3 ఉంది, అలానే 4 to 5, అలానే 6 to 1. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డబుల్ బాండ్స్ ఈ స్ట్రక్చర్లో చూసుకున్నట్టయితే డబుల్ బాండ్స్ ఎలా ఉన్నాయి స్టూడెంట్స్, డబుల్ బాండ్స్ చూసుకున్నట్టయితే సో దేని మధ్య ఉంది నెంబరింగ్ ఇస్తున్నాను, 1 2 3 4 5 6. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డబుల్ బాండ్ అనేది సో ఇక్కడ పైన రాస్తున్నా మీకు, డబుల్ బాండ్ అనేది ఈ స్ట్రక్చర్లో లాస్ట్ స్ట్రక్చర్లో సో 1 to 2, అలానే 3 to 4, అలానే 5 to 6. సో డబుల్ బాండ్స్ అనేవి చూసుకున్నట్టయితే ఇక్కడ సో 1 to 2 ఉన్నాయి, డిఫరెంట్ పొజిషన్స్ అనమాట. సో వీటి యొక్క పొజిషన్స్ చేంజ్ అయినాయి, ఇది 2 to 3లో ఉంటే అక్కడేమో 1 to 2 ఉంది, ఇక్కడ 4 to 5 ఉంటే ఇక్కడ 3 to 4, ఇక్కడ 6 to 1 ఉంటే 5 to 6 అనమాట. ఇలా డబుల్ బాండ్స్ అనేవి అన్ని పొజిషన్స్లో ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6. సో అలానే 1 2 3 4 5 6 అంటే ఇక్కడ ఉన్న పొజిషన్స్ కాకుండా డిఫరెంట్ పొజిషన్స్లో ఫామ్ అవుతాయి, దీనికి ఆల్టర్నేట్ పొజిషన్స్ అనమాట. సో ఫస్ట్ మనం తీసుకున్న క్లోరోబెంజిన్కి సో ప్రోడక్ట్లో ఫామ్ అయిన లాస్ట్ స్ట్రక్చర్కి సో ఎలా ఉంటుందంటే ఆపోజిట్ పొజిషన్లో ఉంటాయి, అంటే ఆ పొజిషన్లో కాకుండా సో వేరే పొజిషన్స్లో డబుల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనం రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ డ్రా చేసినప్పుడు సో ఇది మనం క్లోరోబెంజిన్. సో ఇట్ ఈజ్ లెస్ రియాక్టివ్, క్లోరోబెంజిన్ అనేది లెస్ రియాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ ఈ క్లోరిన్ అనేది డిస్ప్లేస్ కాదనమాట, సో డిస్ప్లేస్ అయితేనే రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయింది, సో డిస్ప్లేస్ కాలేదు కాబట్టి రియాక్షన్స్లో ఇన్వాల్వ్ కాదు. సో सो इक्कड़ पॉजिटिव चार्ज अंते उंटदी सो इक्कड़ कूडा अंते उंटदी ई स्ट्रक्चर लो उंडदु सो మనం ఎక్కడ వరకు పాజిటివ్ చార్జ్ మనకి సో డబుల్ బాండ్ ఉండాలి కాబట్టి 1 2 3 3 స్ట్రక్చర్స్ వరకు రాస్తాం ఈ ఫోర్త్ స్ట్రక్చర్ రాయకపోయినా పర్లేదు సో ఎందుకంటే మనం క్లోరిన్ క్లోరోబెంజీన్ లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినప్పుడు క్లోరిన్ మీద క్లోరిన్ కి డబుల్ బాండ్ ఫామ్ అయ్యింది క్లోరిన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటది సో ఈ పాజిటివ్ చార్జ్ ఉండటం వల్ల డిఫరెంట్ రెసొనేటివ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అయినప్పుడు క్లోరిన్ మీద పాజిటివ్ చార్జ్ డబుల్ బాండ్ ఉండటం వల్ల ఈ క్లోరిన్ ని డిస్ప్లేస్ చేయలేము క్లోరిన్ ని డిస్ప్లేస్ చేయలేము డిస్ప్లేస్ చేయడం అంటే సో సో డిస్ప్లేస్ చేయడం అంటే రిమూవ్ చేయలేము అంటే ఈజీగా బయటికి వచ్చి రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ కాదన్నమాట సో ఇది స్టూడెంట్స్ క్లోరోబెంజీన్ అనేది లెస్ రియాక్టివ్ అన్నమాట ఇట్ ఇస్ లెస్ రియాక్టివ్ అలానే మనం ఇథైల్ క్లోరైడ్ కి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాం అన్నమాట సో ఇథైల్ క్లోరైడ్ కి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాం దీని కంటిన్యూ ఉంటది సో క్లోరిన్ ఇస్ cannot be displayed easily so chlorine is cannot be displayed easily so it is less reactive so chlorine is cannot be displayed easily so it is a less reactive order so next in chloroethane in ethyl chloride kuda antam students ethyl chloride the electrons of chlorine atom so cannot be shifted in the chain anta idi carbon chain antam ikkada benzene ring annam so cannot be shifted in the chain so chlorine is easily displaced from the carbon ring so it is more reactive so ikkada manam ethyl chloride structure ikkada rasna students chloroethane ఈ క్లోరోఈథేన్ లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సో ఇక్కడ షిఫ్ట్ కావ అన్నమాట సో ఎలక్ట్రాన్స్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ అంటాం ఇన్ క్లోరోఈథేన్ ఎథైల్ క్లోరైడ్ ది ఎలక్ట్రాన్స్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ కెనాట్ బి షిఫ్టెడ్ ఇన్ ద రింగ్ ఇన్ ద చైన్ అనాలి ఇక ఈ చైన్ లోకి షిఫ్ట్ కాలేవు అన్నమాట సో ఇది ఈజీగా బయటికి వెళ్ళిద్ది అన్నమాట ఈజీగా డిస్ప్లేస్ అయితే సో క్లోరిన్ ఇస్ ఈజీలీ డిస్ప్లేస్ ఫ్రమ్ ది కార్బన్ రింగ్ సో కార్బన్ రింగ్ నుంచి సో ఈజీగా డిస్ప్లేస్ అయ్యింది క్లోరిన్ అనేది ఈజీగా డిస్ప్లేస్ అయ్యింది అన్నమాట ఈజీలీ డిస్ప్లేస్ అన్నమాట డిస్ప్లేస్ ఈజీలీ అంటే మూవ్స్ ఈజీలీ డిస్ప్లేస్ ఈజీలీ అన్నమాట ఇది నా సో ఈజీగా డిస్ప్లేస్ కాదన్నమాట సో ఇట్ ఈస్ మోర్ రియాక్టివ్ దీనికి ఎగ్జాంపుల్ ఇద్దాం స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా సో ఎగ్జాంపుల్ Chloroethane reacts with aqueous KOH to form ethyl alcohol. Chloroethane reacts with aqueous KOH to form ethyl alcohol form istadi whereas chlorobenzene does not react but chlorobenzene does not react with aqueous KOH aqueous KOH तो रिएक्ट का सो इथाइल क्लोराइड क्लोरोईथेन so reacts with aqueous KOH to form ethyl alcohol. इकड़ मन की KCl बैठक ethyl alcohol form CH3 CH2 OH aqueous KOH तो alcohols form होता है सो इकड़ alcoholic KOH तो ये इन form है alkenes form होता है अन्नमाट ethyl alcohol plus KCl ethyl alcohol सो चूडंडी इक्कड क्लोरीन डिस्प्लेस अयिंदी सो ईजीगा डिस्प्लेस अयिंदी ईजीली डिस्प्लेस अयिंदी काबट्टी एक्वेस KOH एक्वेस पोटाशियम हाइड्रोक्साइड अंटाम बेस अन्नमाट सो फार्म अय्यि इथाइल अल्कोहल फार्म अयिंदी CH3 CH2OH अंटे इथाइल अल्कोहल अन्नमाट अलाने क्लोरोबेंजीन रिएक्ट कादु अन्नमाट नो रिएक्शन नो रिएक्शन अंटे इकड़ा ई क्लोरीन सो डिस्प्लेस कादन्नमाट डबल बॉन्ड फॉर्म अयिंदी सो लोन पेर शिफ्ट अयिनप्पुडु क्लोरीन मीद सो डबल बॉन्ड फॉर्म अयिंदी अलाने पॉजिटिव चार्ज उंटदी रेजोनेटिंग स्ट्रक्चर्स चाला उंटाई काबट्टी क्लोरीन ईजीगा डिस्प्लेस कादु अंदुके रिएक्ट कावट्ला इदि स्टूडेंट्स सो इकड़ा ओकसारि रीकाल चेस्तुन्ना क्लोरोईथेन रिएक्ट्स विथ एक्वेस KOH टू फॉर्म इथाइल अल्कोहल but chlorobenzene does not react with aqueous KOH so ikkada manam so chloroethane ni so aqueous KOH to react ayinappudu ethyl alcohol form ayindi chlorobenzene react kaledu idi students so chlorobenzene is less reactive than chloroethane so next class lo so manam vinyl chloride ni chlorobenzene ni compare chestam students so